సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి. సిబిఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నా ఉన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయట పెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగిందన్నారు వైవి సుబ్బారెడ్డి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ 12 తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం జరిగింది, మొదలుపెట్టింది. అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదున్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు. ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్తీ, ఈ వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, జరిగితే అది ఎవరి పీరియడ్లో జరిగింది, ఎటువంటి పదార్థాలు జరిగినాయని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని మేము భావిస్తున్నా. తప్పకుండా న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి. మా పార్టీపై, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై, మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను భావిస్తున్నాను. టోటల్ కోర్టు మానిటర్ కమిటీ కానీ, రిటైర్డ్ జడ్జి కానీ, సిట్టింగ్ జడ్జి కానీ అడిగాం. బట్ కోర్టు నిర్ణయాన్ని మనం శిరసాహించాల్సిందే. తప్పకుండా మనం అత్యున్నత న్యాయస్థానానికి వచ్చాం కాబట్టి న్యాయం వాళ్ళ పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటాను. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు కోర్టుకి కోర్టు తీసుకురావడం జరిగింది. కోర్టులో జడ్జి గారు కూడా దాని మీద ఇంకా పొలిటికలైజ్ చేయొద్దు అని చెప్పి పదే పదిగా రాజకీయ పార్టీలన్నిటికీ విజ్ఞప్తి కూడా చేశారు ఈరోజు జరిగిన దీంట్లో. కాబట్టి దీన్ని మనం రాజకీయాలు తొలగిపోకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం న్యాయం జరుగుతుంది అని నేను భావిస్తున్నా. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇంత ఘోరంగా యానిమల్ ఫ్యాట్ కలిపారు అనే దాని ఎట్లాంటివి అయితే మా పీరియడ్లో కానీ, నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్ళలో కానీ, ఆ తర్వాత జరిగిన దాంట్లో కానీ జరిగి ఉంటాయని నేను భావించట్లా.